ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, వృషభ రాశి వారు ఈ వారం మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతుంటే డాక్టర్ యొక్క మద్దతు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబం యొక్క సరైన సంరక్షణ ఈ వారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంకా ఈ వారం మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అద్భుతమైన కలయికను చేస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని మీ చేతితో వెళ్ళనివ్వద్దు, వాటిని బాగా ఉపయోగించుకోండి. అలాగే ఈ వారం మీ చిన్న తోబుట్టువులు వారి జీవితంలోని చాలా మంచి స్థితిలో ఉంటారు. ప్రతి దాంట్లో చాలా విజయాలు సాధించగలుగుతారు. ఇంకా ఈ వారం వృషభ రాశి వారు ఉద్యోగం పొందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే సమయంలో ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. అలాగే ఈ వారం వ్యాపారస్తులు ఏవైనా వాణిజ్యం లేదా చట్టపరమైన పత్రాన్ని లోతుగా అర్థం చేసుకోకుండా సంతకం చేయకుండా ఉండాలి. ఒప్పందాలపై సంతకాలు పెట్టే ముందు వాటిని సరిగ్గా చదవాలి, లేకపోతే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి పత్రాల గురించి అజాగ్రత్తగా ఉండకండి. అలాగే వారం అంతా టీవీ చూడడం, వినోదం కంటే విద్య మరియు మీ పరీక్షల పట్ల అజాగ్రత్తగా ఉండడం అంత మంచిది కాదు. ఇది కంటి ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. అలాగే ఇది మీ అధ్యయనాల్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మీరు పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మొదట ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం సరైన ఆరోగ్య సంరక్షణ చేయాలి. ఇంకా ఈ వారం వ్యాపారవేత్తలు చాలా అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిరోజు 33 సార్లు ఓం శుక్రాయ నమః అని జపించండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 17-20 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికి షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో.